మైత్రీ టీవీ దిస్ ఇస్ జ్యోతి మల్లికార్జున్ ఈ రోజు మనం చేసుకోబోయే వంట తోటకూర ఆనియన్ పకోడీ మరి ఇంకెందుకు లేట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దాం తోటకూర ఆనియన్ పకోడీ కావాల్సిన పదార్థాలు ఒక కట్ట తోటకూర సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 4 ఆనియన్స్ ఒక కప్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ కారం సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండ్ బేకింగ్ సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వాము కొద్దిగా జీలకర్ర రెండు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు బీఫ్ ఎగ్ సరిపడా ఆయిల్ కొంచెం పిండి తడుపుకోవడానికి సరిపడా వాటర్ ఇది తోటకూర పకోడీ కావాల్సిన పదార్థాలు ఓకే ఇంకెందుకు లేదు మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ బౌల్ తీసుకున్నాను ఆనియన్ ఇందులో వేసేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ అండ్ అలాగే తోటకూర కూడా ఈ ఆనియన్స్ లో వేసేసుకోవాలి తోటకూరని ఆనియన్స్ ని బాగా మిక్స్ చేయాలి ఓకే ఇప్పుడు సరిపడా salt కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది అల్లం పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న మిర్చి ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు అంటే ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను అండ్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం ఆనియన్స్ కి తోటకూరకి పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి పకోడీ మిశ్రమం ఓకే ఇలా కలుపుకోవాలి యాక్చువల్లీ పకోడీ అంటే అందరూ బాగా వాటర్ పోసేసుకొని ఇలా చేయాలి అలా చేయాలి అంటారు బట్ ఆనియన్స్ లో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంటుంది మనము ఆనియన్స్ లో ఎప్పుడైతే సాల్ట్ వేసి మనం ఇలా బాగా కలుపుతామో ఆ వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది అప్పుడు మనం పిన్ వేసుకుంటే ఆనియన్ వాటర్ కి సాల్ట్ కి మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది కొంచెం నేను వాటర్ వేసుకుంటున్నాను కొంచెం వేసుకోండి మీరు కూడా కొంచెం జస్ట్ ఇలా తడుపుకుంటున్నాను పిండి జస్ట్ ఒక్క ఓకే చూసారు కదా యాక్చువల్ అయితే దీనికి వాటర్ అవసరం లేదు కానీ లైట్ గా కొంచెం వేసుకుంటున్నాను వేసుకోండి మీరు కూడా కొంచెం జస్ట్ ఇలా తడుపుకుంటున్నాను పిండి జస్ట్ ఒక్క ఒక 2-3 స్పూన్స్ నేను యాడ్ చేసుకున్నాను వాటర్ నార్మల్ గా పకోడీ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా వేడి వేడిగా పిల్లలు కూడా ఇష్టంగా స్నాక్స్ లాగా తింటారు అది కూడా మరి తోటకూర పకోడీ కదా ట్రై చేయండి తప్పకుండా ఇలా బాగా కలిపేసుకోవాలి నేను ఇందులో వామ్ ఎందుకు యాడ్ చేసుకున్నానంటే చాలా మందికి ఆయిల్ ఫుడ్ గ్యాస్ ప్రాబ్లమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనుకుంటారు కాకపోతే ఈ వామ్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే చిన్నపిల్లల కడుపు నొప్పి కానీ పెద్దోళ్ళకి గ్యాస్ ప్రాబ్లం కానీ అంటే రోజు అయితే పకోడీ తినే ఉండరు కదా సో వేసుకున్నప్పుడు ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టమక్ పెయిన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి నేను వామ్ యాడ్ చేసుకున్నాను హెల్త్ టిప్స్ అన్నమాట జీలకర్ర కూడా గ్యాస్ట్రిక్ కి చాలా యూజ్ అవుతుంది అందుకే జీలకర్ర వామ్ అనేది యూజ్ చేసుకోవాలి ఇలా ఇలా కలిపేసి పెట్టుకున్నాను నేను చూసారు కదా మిశ్రమం ఇలా రెడీ అయిపోయింది నేను ఇలా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను ఓకే చూసారు కదా ఇలా కలిపి పెట్టుకోవాలి పిండిని ఒక 10 నిమిషం మనకి ఆయిల్ హీట్ అయ్యే వరకు ఇది మంచిగా
మనకి మ్యాగ్నెట్ అయి ఉంటుంది. ఈలోపు మనము డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టేసుకుంటాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసేసుకుందాం. ఇట్లా డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసేసుకుందాం. ఓకే, ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పోసేసుకున్నాం కదా. ఆయిల్ హీట్ అయ్యే వరకు పిండి మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది. ఆయిల్ హీట్ హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మనకి తొందరగా ఆయిల్ హీట్ అవుతుంది. ఓకే, ఆయిల్ హీట్ అవుతుంది. మరొకసారి పిండిని మనం ఇలా కలుపుకొని, ఇలా కలిపి నానబెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంది. ఓకే, ఆయిల్ హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ఇలా పకోడి ఇలా ఇలా వేసుకోవాలి. మా ఇంట్లో అయితే ఎక్కువ చేస్తుంటాను నేను, ఎందుకంటే ఎక్కువ ఇష్టమైన స్నాక్ ఐటమ్ ఏంటంటే చేస్తుంటాను. ఇలా ముద్దలు ముద్దలుగా వేసుకోకూడదు. ఇలా ఇలా ఆయిల్ హీట్ అయింది, మనం వేసేసుకున్నాము. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపలంతా కూడా మంచిగా బాగా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేస్తే ఏంటంటే కలర్ మనకి తొందరగా వస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది, కానీ లోపల పిండి అనేది కుక్ అవ్వదు. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా లోపల కూడా పిండంతా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అయిపోయింది, ఓకే రెడీ అయిపోయింది పకోడి. మంచిగా ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉంచుకొని తర్వాత తీసేసుకోవాలి. ఓకే, చూసారు కదా మన తోటకూర పకోడి రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు లేటు, సర్వింగ్ బౌల్లో తీసుకొని గార్నిష్ చేసేసుకుందాం. ఓకే, చూసారు కదా తోటకూర ఆనియన్ పకోడి రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చిన్న కామెంట్లో ఎలా ఉందో పంపించండి. ఓకే, చూసారు కదా మరి తోటకూర ఆనియన్ పకోడి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇంకెందుకు లేదు, మరి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు కీప్ వాకింగ్, కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ జ్యోతి మల్లికార్జున్.